हाय फ्रेंड्स, गुड मॉर्निंग। एंडा मामूल का लेदु, रेगुलर लाइफ, जॉब के लड़ाम, पंजेरा, तेरड़ाम पढ़ कोड़ों, मल्ली के आंटे, राड़ाम पढ़ा होते, सो कड़की राड़ाम वाला, लाइफ में इधर आपको क्लाइटी नहीं, कुछ एक करे गलत है। ఫస్ట్ ఇక్కడికి వచ్చినాక వచ్చేది ఏంటో తెలుసా? ఫ్రస్ట్రేషన్ బాగా ఏంటంటే, ఎందుకు ఇలా ఇక్కడ వేసి ఇలా అయిపోయింది, ఇక్కడికి వచ్చి స్టాప్ చేసిన ఇండియాలో ఉంటాను అలా మంచిగా ఉండేది అనే ఒక ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా స్టార్టింగ్లో. అది కొన్ని నెలలు అది భరించుకుంటూ పోతే అప్పుడు కొంచెం రిలాక్స్ అవుతారు, అది అర్థమవుతుంది. పర్లేదు, పని చేస్తున్న దానికి ఇంత కొంత డబ్బులు అయితే వస్తుంది, అనుకున్న దానికి అయిపోతే కొంచెం పర్లేదు. ఒక సంవత్సరం ఇంకా 2 సంవత్సరాలు వేసుకుంటే నా ప్రాబ్లమ్స్ తీరుతాయి అని సాటిస్ఫై చెంది చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటంటే, ప్రతిదీ ఇక్కడ మనకు చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే చాలా దారుణంగా ఉన్నాయి రేట్లు. సాలరీలు కూడా తక్కువ ఉన్నాయి, సాలరీలు ఏమి పెంచట్లేదు. ఒక్కడితోనే 10 పనులు చేయించుకుంటారు. అంతే ఇక, అది ఇలా అలా అయిపోయింది. జాబ్స్ ఏమొత్తం తక్కువ, పనులు ఏమో ఎక్కువ ఉన్నా కూడా పనులు కూడా తక్కువే ఉన్నాయి. ఇప్పుడు 10 మంది రిక్వైర్ ఉన్న దానిలో 5 మందే కావాలి, 5 మందితో వేయించుకున్నాక ఇంకా 5 మందికి జాబ్స్ ఇవ్వడం ఉంటే వాళ్ళకు కూడా అవసరం లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, 5 గుర్రాల్లో కూడా ఇది కూడా దిక్కు దొరకలేవు జాబులు, ఇంత మనకి తీసేస్తే ఎలాగా అని సచినట్టు చెప్తారు. అట్లనే ఉంటుంది మరి ఇప్పుడున్న సిచ్యువేషన్కి. అంటే ఏదైనా చెయ్యాలి తప్పది, అడ్జస్ట్ అవుతూ బతకాలి, చెయ్యాలంటే. మనసే ఇక్కడ ఇంత సిచ్యువేషన్ ఎలా ఉంటాయంటే, మనుషులు ఇది మెంటాలిటీలు అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఒక్క ఈ సైడు నేనున్న ఏరియాలో ఇంకొన్ని ముంచైనా సరే, అంటే మన ఇండియాలాగా ఇండియాలో ఉన్న మెంటాలిటీ అంటే వాళ్ళ నుంచి బడి ఎదగాలి. అంటే అక్కడ ఏంటంటే, నాశనం వీళ్ళు కోరుకుంటారు, వాడు ఇక్కడ ఏమవుతుందంటే వీడు లేకపోతే నాకు బెనిఫిట్ వస్తుంది, నాకు ఓవర్ టైం వస్తుంది అట్లా, లేకపోతే వీని తీసేసి వాను మనిషిని పెట్టి తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా ఉంటుంది అన్నమాట. మనుషుల విధానాలు, మనుషుల పద్ధతులు చిత్రంగా ఉంటాయి ఇక్కడ.